విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చిన్నమర్కి గ్రామంలో దాహం కేకలు వినబడుతున్నాయి. త్రాగునీరు లేక దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్వతీపురం ప్రాంతంలో ఉన్న చిన్నమర్కి గ్రామంలో త్రాగునీరు లేక దళిత కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని 5 లక్షల రూపాయలతో మినీ రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసినప్పటికీ గ్రామ పెద్దలు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో మోటార్ పాడైపోయి బోర్వెల్ కృంగిపోవడంతో 3 నెలల నుండి ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా సమితి సభ్యులు తెలిపారు. మరి ఈ రోజు విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదమర్కి పంచాయతీలో అలాగే చిన్నమర్కి ఎస్సీ కాలనీలో దాదాపు 3 నెలల నుంచి మంచి సౌకర్యం లేదు. అలాగే మరి ఎస్సీ కాలనీ మహిళలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దీని మీద కనీసం ప్రభుత్వ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని అలాగే పంచాయతీ సెక్రటరీ కూడా ఈ రోజుకి వచ్చి ఇక్కడ ఈ నీళ్లు తాగుతున్నారో లేదని దాన్ని దృష్టి పాలించి కానీ దీని మీద దృష్టి పెట్టలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరు ఈరోజు ఎక్కడ కూడా ప్రతి గ్రామాలు ప్రతి పంచాయతీలో కూడా ఈరోజు అభివృద్ధి అన్నారు. మరి ఈరోజు పెదమర్కి పంచాయతీలు ఏమి అభివృద్ధి అయిందని ఈ సభమని చెప్తారు. ఎందుకంటే ఈరోజు నీళ్లు 3 నెలలు పట్టి చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకుని ఆదురలేదు. ఇదేనా మీ పాలన? మరి ఇదేనా మీ ప్రభుత్వ వైఖరి? దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వెంటనే స్పందించాలి. స్పందించే వేళలో కానీ రేపు పెదమర్కి పంచాయతీ ఏదైతే గ్రామ సచివాలయంతో గ్రామ సచివాలయం ముట్టడి చేస్తానని ఈ సభముఖంగా చెప్తున్నాను. దీన్ని ఉద్దేశించి వెంటనే ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి వాళ్ళు వెంటనే న్యాయం చేయాలి. 2-3 రోజుల్లో ఇక్కడ కొల్లీలు రావాలి, బోర్లు పోయేవి, అలాగే రోడ్లు లేవు, చాలా పెన్షన్లు కూడా చాలా మంది పెన్షన్లు లేవు, ఇచ్చిన పెన్షన్లు కూడా ఆపిస్తారు. ఇదో దుర్మార్గము. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే వీళ్ళకి పెదమర్కి పంచాయతీలు ఈ మన సినిమర్కి ఎస్సీ కాలనీ న్యాయం చేస్తారని ఈ ప్రజలకు న్యాయం చేస్తారని కోరుతూ నా పేరు పి సంఘం, సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యులను పార్వతీపురం. బోర్లు పోనాయి, కొలీలు పోనాయి, చెరువులు లేవు, నూతులు లేవండి. చాలా పరిష్కరించాలి. తాగునీటి సమస్య సరఫరా చేయాలి. తాగునీటి సమస్య సరఫరా చేయాలి. సోదరి సోదరి మండలరా, మరి ఈరోజు పెదమర్కి పంచాయతీ సినిమర్కి ఎస్సీ కాలనీలో దాదాపు 9 నెలలు బట్టి తాగునీటి సమస్య చాలా తీవ్రమైన సమస్య ఉంది. మరి ఈరోజు అలాగే గతంలో 3 సార్లు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అలాగే పంచాయతీ సెక్రటరీ కూడా కింద పత్రం ఇచ్చాం, చాలా విషయం తెలియజేశాం. అలాగే పార్వతీపురం పార్వతీపురం నియోజకవర్గ శాసనసభ్యులు అధ్యక్ష జవహర్రావు కూడా దృష్టిలోకి వెళ్ళింది. 3 సార్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఇదిగో అదిగానే కాలయాపన చేసి ఈ రోజు పూర్తి మొన్నటి ఎండల్లో అలాగే సినిమాకి వేసి మహిళలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి దీన్ని ఉద్దేశించి చాలాసార్లు చెప్పడం జరిగింది, కనీసం ఎమ్మెల్యే కూడా చాలా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే పార్వతీపురంకి 4 కిలోమీటర్ల దూరం ఉంది సినిమాకి ఎస్సీ కాలనీ. మరి ఈ రోజు ఇంత తీవ్రమైన ఎండలు ఎక్కినప్పుడు కూడా కనీసం మంచినీటి సరఫరా చేయలేదు. మరి ప్రజలకి మంచినీటి సరఫరా చేయనప్పుడు ప్రజల సమస్యలు ఏం తీరుస్తావు? ఇదేనా నీ ప్రభుత్వం వైఫల్యం? మరి ఇదే నీ పరిస్థితి? మరి ఇప్పటికైనా సరే చాలా తీవ్ర తక్షణమే వెంటనే సినిమాకి ఎస్సీ కాలనీలో నీరు సరఫరా అందించి వాళ్ళు అన్ని రకాలుగా ఆ దళితీ కుటుంబాలు ఆదుకుంటారని కోరుతున్నాను. మరి ఈరోజు మీరు అన్ని రకాలుగా ఈ రోజు మీ వైసీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది, ఈ రోజు కూడా ఏ ఒక్కరు కూడా సమస్య పరిష్కరించలేదు. ఎందుకంటే ఈ రోజు ఉద్యోగత్తుల్ని, టీచర్ల్ని, అలాగే రైతుల్ని, కార్మికుల్ని ఈరోజు అలాగే 2-3 తరగతుల్లో సింగిల్ టీచర్ స్కూల్ కూడా తరలిస్తున్నారు. మరి ఎవరి సమస్య మీరు సమస్య పరిష్కరించినట్టుగా ఈరోజు మరి ఇదేనా మీ ప్రభుత్వం? మరి దానికి ఎమ్మెల్యే ఉండి మీరు ఏం చేస్తున్నారు? మరి ఈరోజు ఏసీ రూమ్ లో ఉన్నారా మీరు? ప్రజల సమస్యలు పట్టించుకున్నప్పుడు, కేవలం నీటి సమస్య పట్టించుకున్నప్పుడు ప్రజల సమస్యలు ఏం పట్టించుకుంటావు? మరి ఎప్పటికైనా సరే ఈరోజు ఈ సంవత్సరం ఇంత నష్టం జరిగింది, ధాన్యం పండిన పంట కళ్ళాలు ఉన్నాయి, ఒక రైతుకి నువ్వు పరామర్శం చేసావా? ఒక కార్మికు నువ్వు ఆదుకున్నావా? మరి ఇదన్నా నీ ప్రభుత్వం వైఫల్యం? మరి ఈరోజు సీతారామ మండలం, లచ్చయ్యపేట,
ఎంసీ షుగర్ మాజ్ షుగర్ మాజ్ యాజమాన్య పరిస్థితి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజు ఆ కార్మికులు పట్టించుకోవట్లేదు, ఆ రైతులు పట్టించుకోవట్లేదు, పార్కు నియోజకవర్గంలో ఉంది. మరి అదే దారిని మీరు వస్తున్నారు. మీరు ఎవరిని బాగు చేసుకున్నట్టుగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు ఎడి తీసుకెళ్లినట్టుగా ఈ సభముఖం చెప్తున్నాను సోదరులరా. మరి దీన్ని ఉద్దేశించి